హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మూస్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్. నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేసి చాలా రోజులైతే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి బీకామ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో కొంచెం బిజీగా ఉండే. అండ్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే నన్ను చాలామంది కూడా క్వశ్చన్ అడుగుతున్నారు ఆఫ్టర్ గివింగ్ క్లారిఫికేషన్ కూడా. లైక్ ఇప్పుడు బీకామ్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అలాగే బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ అనేది కోవిడ్ ప్యాటర్న్ ఉంటుందా, మళ్ళీ లేకపోతే రెగ్యులర్ నాన్ కోవిడ్ ప్యాటర్న్, అంటే కోవిడ్ రాకముందు ఉన్న ప్యాటర్నే ఉంటుందా అని చెప్పి అయితే అడగడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను ఒక క్లారిటీ అనేది ఇవ్వడం చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేది నాన్ కోవిడ్ ప్యాటర్న్, అంటే రెగ్యులర్ ప్యాటర్న్, అంటే మనకి ఇంటర్నల్ చాయిసే ఉంటుంది, ఎక్స్టర్నల్ చాయిస్ ఉండదు. నేను దానికి సంబంధించిన మోడల్ పేపర్ కూడా నేను విత్ఇన్ ఫ్యూ అవర్స్ అప్డేట్ చేసి మీకు లింక్ అనేది నేను కామెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేసేయండి. సో తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ అయితే మనకి ఇప్పుడు రేపటి నుండి కొంతమందికి, ఎల్లుండి నుండి కొంతమందికి అయితే స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా అడిగిన డౌట్ ఇదే, మనకి వచ్చే క్వశ్చన్ పేపర్ నాన్ కోవిడ్ ప్యాటర్న్, ఎందుకంటే మనకి ఈసారి ఆన్లైన్ క్లాసెస్ లేకుండే అండ్ ఆన్లైన్ సిలబస్ కానీ కోవిడ్ ప్యాటర్న్ల ఎక్కడ కూడా లేకుండే అండ్ వైవాకి కూడా ఎక్స్టర్నల్లే వచ్చారు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే అండ్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ నోట్లో కూడా మెన్షన్ చేశారు క్లియర్గా ఏంది, దిస్ టైమ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి గివెన్ ఆన్ ద రెగ్యులర్ ప్యాటర్న్ బేసిస్ అని చెప్పి, అంటే 3 అవర్స్ నాన్ కోవిడ్ ప్యాటర్న్. సో మీకు ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే డౌట్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.